బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ సమావేశమవుతూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని విధానాలను ఎండగట్టేందుకు కేసీఆర్ బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు సీఎంలు ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. సీఎం కేసీఆర్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలపైనే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ సమావేశమవుతూ వస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని విధానాలను ఎండగట్టేందుకు కేసీఆర్ బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల సీఎంలు ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ చెప్పండి. తేజస్విని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మొన్న కేరళ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇవాళ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ తో ఇవాళ భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఒక థర్డ్ ఫ్రంట్ పాలిటిక్స్ ను వేగవంతం చేయడం కోసం కేసీఆర్ తన రాజకీయ కార్యాచరణను వేగం చేసినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే హైదరాబాద్ కు ఆయన వేరే ఏదైనా కార్యక్రమంలో వచ్చారా లేదా ప్రత్యేకంగా కేసీఆర్ తో భేటీ కోసమే వచ్చారా అన్నది కూడా తెలవాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చినటువంటి తేజస్వి యాదవ్ తో పాటు రాష్ట్రీయ జనతా దళ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఇద్దరు కూడా హైదరాబాద్ వచ్చారు. ముఖ్యమంత్రితో ప్రగతి భవన్లో సమావేశం అవడమే కాకుండా తదితర రాజకీయాలు మొత్తంగా రాబోయే ఎన్నికలలో అంతరించాల్సినటువంటి వ్యూహాలు ప్రాంతీయ పార్టీలో అంతరించాల్సినటువంటి వ్యూహాలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం రాజకీయ పరిస్థితులపై కూడా ఈ సందర్భంగా చర్చించడం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.